అందుకు ఇప్పుడు ఏకంగా ఆయన దగ్గర ఉన్న పేటిఎం కుక్కలకి 5 రూపాయలు ఇచ్చి షర్మిల గారు వ్యతిరేకంగా పోస్టులు వేపిస్తున్నారు. ఆమె పుట్టుక పెళ్లి గురించి కూడా మాట్లాడే పరిస్థితికి ఈ పేటిఎం కుక్కలు వచ్చినాయి. వాళ్ళకి చెప్తున్నా, గతంలో షర్మిల గారు మీ జగన్ జైల్లో ఉంటే పాదయాత్ర చేశారు. అంతెందుకు 2019 ముందల జగన్ ఏకపక్షంగా ఆమెని వాడుకున్నాడు. ఆమెని బస్ యాత్ర కూడా, ఆమెతో బస్ యాత్ర కూడా చేపించాడు. ఇప్పుడు గెలిచిన తర్వాత మెడబట్టి ఆమెని ఈరోజు బయటికి గెంటేసే పరిస్థితి. అది ఆ పేటిఎం కుక్కలు గుర్తు పెట్టుకోవాలని ఈ సభాముఖం వాళ్ళు కోరుతున్నా. లేదంటే గతంలో మా పైన కూడా మీరు ఇట్లనే ఆరోపణలు చేశారు. మీ అందరి పేర్లు ఎర్రబుక్కులో ఉంది. 2 నెలలు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నేను తీసుకుంటానని పేటిఎం కుక్కలకి నేను హెచ్చరిక జారీ చేస్తున్నా. జగన్ ని చూస్తే ఒక కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడండి. ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్? తల్లి జగన్ కి 2 బటన్లు ఉన్నాయి. మీకు కంపెనీది ఒకే ఒక బటన్, బులుగు బటన్. కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంటుంది తల్లి. బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది తల్లి. కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్ అని పోతుంది. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు. ఇంటి పన్ను పెంచి క్వార్టర్ ధరలు పెంచి అమ్మా రేపో మాపో వాలంటీర్ వాస ఇంటికి వస్తాడు, ఒక గొట్టం తీసుకొస్తాడు ఇలా ఉఫ్ అని ఊదమని. ఊదదు తల్లి, ఊదితే అమ్మాయి గాలి పీల్చుతున్నామని ఈ జగన్ పీల్చే గాలి పైన కూడా పన్నేస్తాడు తల్లి. ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండుగలకి ఇచ్చే కానుకలు కట్, పిల్లలకి విదేశాల్లో చదివించే విదేశ కానుక కట్, ఇంకో పక్కన పండుగలకి ఇచ్చే కానుక కట్, 6 లక్షల వృద్ధులకి రావాల్సిన పెన్షన్ కట్, చంద్రన్న బీమా కట్, ఇంకా రైతులకి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కూడా కట్ చేశారు. ఇలా భారతదేశ చరిత్రలోనే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో జగన్.